దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేవలం 6 రాష్ట్రాల్లోనే ఉందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరు నమ్మొద్దన్నారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరు భయపడాల్సిన పని లేదన్నారు. గ్రామాల్లో ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు మంత్రి. కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 16న నల్గొండతో పాటు మరో 7 నియోజకవర్గాల్లో గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. ఎంత సంపద ఉన్నదంటే అసలు మనం ఊహించినటువంటి సంపద ఈ కమ్యూనిటీకి వస్తుంది. కాబట్టి మేము ఒక 1300 టీములు కూడా మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏదైతే బర్డ్ ఫ్లూకు సంబంధించి ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దానికి మా సెక్రటరీ గారు, మా డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్, మిగిలిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు సంబంధిత వాళ్ళ సబార్డినేట్స్తో మాట్లాడి కావాల్సిన అన్ని మేము అన్ని పొజిషన్ చేసుకొని పెట్టుకున్నాం. అంటే పీపీఈ కిట్లు కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, రకరకాలుగా ఉంటాయి మా దగ్గర, అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాం.